Hello. Welcome to మన ప్రీమియర్ అకాడమీ ఎలక్ట్రానిక్ మీడియా సబ్స్క్రైబర్స్కి. ముందుగా ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈరోజు వచ్చిన సమాచారం దేనికోసం అంటే, త్వరలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతున్నది. ఇంకోటి, ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్కి కానిస్టేబుల్ అంటే 24,369 ఇది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, దానికి సంబంధించి ప్రిపరేషన్ ఎలా ఇవ్వాలి, ఎలా చేయాలి ప్రిపరేషన్, దానికి ఎట్లా చదవాలి, మనం కోచింగ్ దగ్గర మనం తీసుకునేటప్పుడు మనం దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అయితే మనకి కోచింగ్ సెంటర్లో న్యాయం జరుగుతుంది, దానికి సంబంధించి ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నేను కోచింగ్ తీసుకుంటున్నా, వాళ్ళు చెప్పేది వేదం, ఎట్లయితుంది అవదు. నేను చూస్తున్నా చాలా వరకు, ఎందుకంటే కొంతమంది ఇన్స్టిట్యూటర్లు వాళ్ళకి పాపం తెలియని ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తోటి కొన్ని నోటిఫికేషన్లకి కొన్ని చాప్టర్లు సబ్జెక్ట్ లేకపోతే అవి ఉన్నాయనుకొని చెప్పిస్తూ నేను చెప్పించట్లేదని మళ్ళా నన్ను ప్రశ్నించేవాడు. నేను నవ్వి అది లేదు సిలబస్లో అని చెప్పి పాపం, ఎందుకంటే అక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నారా అని. యాక్చువల్గా అయితే చెప్పకూడదు, కానీ చెప్పి పిల్లలు ఎవరి పిల్లలైనా పిల్లలే, అనవసరంగా వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ ఎక్కడ టైం అంతా వేస్ట్ అయిపోతుందని బాబు అది లేదు అని చెప్పి నేను ప్రూఫ్తో సహా చూపించడం జరిగింది నోటిఫికేషన్లో. ఇలాంటివి జనరల్గా అన్ని చోట్ల బాగా ఇది ఇలాగా ఉన్నాయి. నేను ఒక మాట చెప్తున్నా, ఎలా కోచింగ్ సెంటర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్యాకల్టీస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ముగ్గురు ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్నారా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ఈ జీడీ కానిస్టేబుల్కి 3 పాతికలు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషే. ఈ ఫ్యాకల్టీ ఎప్పుడు ఏ డౌట్లు చెప్పినా అంటే పిల్లలు మీకు చెప్తున్న డౌట్స్ అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో మెటీరియల్ అవి కాదు, ఏ లెక్కలు తీసుకొచ్చినా చెప్పగలిగిన డౌట్లు స్పాట్లో చెప్పగలగాలి. అలా చెప్పలేకపోతే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని క్వశ్చన్ చేయండి. మీరు కనుక మన ఈ మెటీరియల్ అయింది కదా, సైజ్ చెప్తున్నారు కదా అని మీరు సర్దుకున్నారంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏ లెక్క అడిగినా, ఏ క్వశ్చన్ డౌట్ అడిగినా, ఇంగ్లీష్ అయినా సరే ఇంగ్లీష్లో ఎటువంటిది ఇచ్చినా కరెక్ట్గా చెప్పగలగాలి. నేను తర్వాత చెప్తాను, తలుపులేసి చెప్తాను, ఈ కాదు పొద్దున్న నిద్రలేసి ఫోన్ చేసి చెప్తాం మీకు, ఇట్లాంటి పిచ్చి కబుర్లు కాదండి. నోరు మూసుకొని కరెక్ట్గా చెప్పాలి. ఏ ఫ్యాకల్టీ అయినా సరే, ఎవరైనా సరే, ఏ డౌట్ అడిగినా, ఎప్పుడు అడిగినా, అర్థమైందా? ఎందుకంటే నేను చాలా చోట్ల చూస్తున్నా, నా దగ్గరకు వచ్చిన పిల్లలు వేరే చోట్ల తీసేసుకొని, సార్ ఇదే పరిస్థితి ఎట్లాగే ఉంది సార్ అని చెప్పని నేను చెప్తుంటే ఎన్ని మోడల్స్ ఉన్నాయా ఇలాంటి క్వశ్చన్లన్నీ వాళ్ళకు వచ్చే సందర్భాలు ఉన్నాయి. నేను అందుకని నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఒకటే, చేరండి. ఎవరు ఇచ్చినా, ఎవరు కోచింగ్ ఇచ్చినా ప్రాబ్లం లేదు, మీకు న్యాయం జరిగితే హ్యాపీ, నో ప్రాబ్లం. అయితే ఎంతవరకు జరుగుతున్నది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ పంతులైనా సరే, ఎంత బిజీలోనే ఉన్నాయండి, కానీ అదేమంటే క్లాస్కి వచ్చినప్పుడు అడుగుతా అంటే క్లాసు డౌట్ అడుగుతుంటే క్లాస్ డిస్టర్బ్ చేద్దు తర్వాత చెప్తా అంటాడు, తర్వాత ఏమో క్లాస్లో అడుగు అంటాడు. ఇవి తెలివితేటలు మనవాళ్ళు, స్కిప్పింగ్ నాలెడ్జ్ అనమాట బాగా. ఇలాంటి ఎవరైనా కనుక ఉండేటట్టయితే పొరపాటును కూడా యాక్సెప్ట్ చేయొద్దు. అర్థమవుతుందా? అస్సలు మీరు చేయాల్సిందల్లా ఒకటే, నాకు డౌట్ చెప్పాలి, చెప్పకుండా మీరు కదలొద్దు, మీరు వెళ్ళటానికి వీల్లేదు, నేను ఫీజు కట్టే, నాకు చెప్పాల్సిందే డౌట్, రైట్? మెటీరియల్ ఏదైనా వాడచ్చు, మెటీరియల్ గురించి అసలు నేను అసలు దాని గురించి కామెంట్ చేయను, కానీ మనం మీరు ప్రిపేర్ అయ్యేది అన్ని రకాల బుక్స్, అన్ని రకాలవి తీసే సెర్చ్ చేసి తీసుకొస్తారు లెక్కలు, ఏ అడిగినా చెప్పాలి. ఓకే, అది నెక్స్ట్. ఇంకోటి, ఒక అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఫ్యాకల్టీకి, ఒక్కొక్క ఫ్యాకల్టీకి సబ్జెక్ట్కి ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, కనీసం 15-20 ఇయర్స్ ఉంది ఆ సబ్జెక్ట్ చెప్పబట్టి.
ఆ సబ్జెక్ట్ చెప్పబట్టి కనీసం 15-20 సంవత్సరాలు ఉందా, మినిమం 15 ఇయర్స్. అంటే వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా వేరే స్ట్రీమ్లో ఉండి, కొంతమంది జనరల్ స్టడీస్ చెప్తూ అర్థమెటిక్లో స్కిప్ అయ్యి, అర్థమైందా, సపరేట్గా నేర్చుకొని ఇలాంటివి కనుక జరిగేటట్టయితే మీరు పొరపాటును కూడా అలౌ చేయకండి, అర్థమైందా ప్లీజ్. సో కాబట్టి ఈ ఫ్యాకల్టీస్ వీటికి సంబంధించి మెయిన్ ఇన్స్టిట్యూట్లో ఎవరెవరు చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు ఏంటి, అవన్నీ కూడా బాగా కన్సిడర్ చేయండి. ఇంకోటి కూడా నేను చూస్తున్నాను, నోటిఫికేషన్ వచ్చినప్పుడే కాకుండా ముందు నుంచి కూడా పిల్లలు ఉంటూ ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఎన్ని సెలక్షన్లు వచ్చినాయి, జెన్యున్ సెలక్షన్లు, అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇక జనరల్ నాలెడ్జ్ అయినా, అర్థమెటిక్ రీజనింగ్ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏవైనా సరే సబ్జెక్టులు, మీరు ప్రిపరేషన్ అనేది ఒక పద్ధతిలో ఒక టీమ్గా కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్ ఏ టైంలో చదవాలి, ఏ టైంలో చదివితే మీ బ్రెయిన్ కరెక్ట్గా ఎక్కుతుంది అనేది నేను మీకు వివరంగా చెప్తాను, మన దగ్గర కనుక మీరు జాయిన్ అయ్యగలిగితే. ఎందుకంటే ఒకటి, మీరు చదివేది ఇప్పుడు పెట్టే ఎఫర్ట్ ఎంత పర్ఫెక్ట్గా మీరు కనుక కరెక్ట్గా ఈ నోటిఫికేషన్ కనుక మీరు పెట్టగలిగితే దీని తర్వాత కంటిన్యూగా వస్తున్నవి, అంటే మన స్టేట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అది రాసేయచ్చు, తర్వాత వెంటనే సిహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియట్ మీద అది రాబోతున్నది నెక్స్ట్ మంత్లో ఆ నోటిఫికేషన్, వీటన్నిటి కూడా సిమిలారిటీ ఒకటే సిలబస్ ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ అంతా చక్కగా కూర్చొని ఒక ప్లాన్ వేసుకొని నీట్గా ప్రాక్టీస్ చేసుకోగలిగితే కనుక ఏదో ఒకటి మంచి జాబు మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, ఇంకోటి వేలల్లో నోటిఫికేషన్ కాబట్టి నేను ఆల్రెడీ ఇంకో వీడియో పెట్టున్నా, చూస్తున్నారు కదా, వేలల్లో నోటిఫికేషన్ ఎన్ని వేలు వస్తున్నాయో, చాలా థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్. మీరు కనుక కరెక్ట్గా ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఎవరు ఏ పని ఎప్పటి నుంచి చేయాలో, ఎప్పటి నుంచి చేస్తున్నారో అదే చూసుకోండి, అర్థమైందా. చాలామంది చాలా ఫేక్గా, అర్థమైందా, ఒక 10 లెక్కలు బట్టి కొట్టేసి చెప్పుకొని వెళ్ళిపోతుంటే అది కుదరదు. మీరు ఇన్స్టిట్యూట్లలో ఫోటో స్టూడియోలో ఫోటోలు చూపించినట్టుగా సెలక్షన్లు చూపించినా నమ్మొద్దు, సబ్జెక్ట్ ఎట్లా చెప్తున్నారు చెప్పడగండి ముందు, అర్థమైందా. ఒకవేళ ఫ్యాకల్టీనే డైరెక్టర్ ఫ్యాకల్టీ అనుకోండి, రాగానే అడగండి, నీకు మీకు ఎక్కాలు వచ్చేసారి టేబుల్స్ చెప్తారా స్క్వేర్స్ చెప్తారా అని వచ్చుంటే అడగండి, అంతే, వచ్చుంటే డైరెక్ట్గా అడగండి, అర్థమైందా. ఒకవేళ బట్టి కొట్టాడనుకో, ఇంకా అడ్వాన్స్డ్ ఉంటారు మన గుంటూరు వాళ్ళు, మామూలు కాదు, ఎక్కడే ఒకవేళ బట్టి కొట్టారనుకో ప్రాసెస్ అడగండి, ప్రాసెస్ అడిగితే ఇంక ప్రాబ్లం లేదుగా. ఇట్లా అంటే ఏం లేదు, మనం వంకాయలు కొనుక్కోవడానికి వెళ్ళాం, తప్పలేదు, వంకాయలు ఎక్కడున్నాయి ఏంటి కనుక్కుంటాంగా, పుచ్చున్నాయి అది ఉన్నాయి అన్ని చూసుకుంటాంగా. ఆ మరి మన కెరీర్ని డిసైడ్ చేసేది మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, పిచ్చి పిచ్చుకుంటామండి, ఉండం కదా. రైట్, మీకు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీకి, జీడీ కానిస్టేబుల్కి, అలాగే సీజీఎల్కి, ఎఫ్సీఐకి వాటికి సంబంధించిన బ్యాచ్లు జరుగుతున్నాయి. కానిస్టేబుల్, ఏపీ కానిస్టేబుల్ కూడా స్టార్ట్ అయిన బ్యాచ్ కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడాను తొందరగా ఫాస్ట్గా డిసిషన్ తీసుకొని ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనా, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ గైస్.